కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు ఆలయ పూజారి సతీష్ పాండే ఆధ్వర్యంలో ఉదయం నుండి శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ఎంతో అందంగా అలంకరించారు. భక్తులను ఉద్దేశించి ఆలయ పూజారి సతీష్ పాండే మాట్లాడుతూ, అభయం అంటే భయం తెలియనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అన్నారు. శనీశ్వరుడు శ్రీ అభయాంజనేయ స్వామి దగ్గరికి రావడానికి భయపడినాడు అని తెలిపారు. శనీశ్వరుడు వచ్చి అతని శిరస్సు పైన కూర్చుంటే శనీశ్వరుని పైన పర్వత శిఖరాలతో ఆ శనీశ్వరు పైన పడితే ఆ బాధ తట్టుకోలేక భయంతో వెళ్లిపోయాడన్నారు. అందుకే శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే శనీశ్వరుడు కూడా దగ్గరికి రావడానికి భయపడతాడని తెలిపారు. రమణసుత హనుమానకీ జయ. దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశ ముఖతో కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. దూరంగా ఉన్నటువంటి సీత యొక్క శోకాన్ని నాశనం చేసినటువంటి వాడు, అందరి కళ్లల్లో రాముడు, విభీషణుడు, సుగ్రీవుడు వంటి అనేక మంది యొక్క అందరి కష్టాలను తీర్చి అందరి యొక్క ముఖాల్లో చక్కగా వెలుగులను చేకూర్చినటువంటి వాడు హనుమంతుడు. అందుకొరకే వాడవాడ వెలుస్తుంటాడు, అందరి కష్టాలను బాపుతుంటాడు, అందరి యొక్క ఆ యొక్క దుఃఖాలను దూరం చేసి అందరి ముఖాలలో వెలుగునిచ్చినటువంటి వాడు ఆ హనుమంతుడు. కనుక ఈ హనుమంతుడు దినదిన ప్రవర్తమానంగా వెలుగుతూ ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా అలంకారణ పొందుతూ విశేషమైనటువంటి అనుగ్రహాలను భక్తులకు ఇస్తున్నారు. ఈ హనుమంతునికి ఈ కాలనీ వాళ్లే కాదు, అనేక చోట్ల నుంచి ఊర్లోంచి కామారెడ్డి పట్టణ నుంచి వస్తూ ఆయన దయను పొందుతున్నారు. ఈయనకిక్కడ హనుమంతుడికి ఆకు పూజ అంటే చాలా ఇష్టం, జిల్లడం దండలతో అర్చన చేయడం మరీ ఇష్టం, వడమాల చాలా ఇష్టం. గొప్ప విషయం ఏంటంటే ఒక 3 నెలల నుంచి అప్రయత్నకంగా వడమాల వస్తూనే ఉంది, ఎవరో ఒకరు పూనుకుంటున్నారు, వడమాలను వేయిస్తూనే ఉన్నారు. అటువంటి హనుమంతుడికి ఇష్టమైనటువంటి ఈ వడమాలలను, అనేకమైనటువంటి ఆకులను, జిల్లెడ పూలతో ఇత్యాది అనేక విధాల అర్చనలు చేసి మనము చక్కగా మనశ్శాంతిని పొందొచ్చు, గ్రహ దోషాలను నివారణ చేసుకోవచ్చు. హనుమంతుడికి ఏ గ్రహాలు కూడా అంటలేవు, ఏ గ్రహ దోషమైన తగలలేదు. శని కూడా ఆయనను ఇబ్బంది పెడదామని శని వచ్చినా కానీ ఆయన చాలా మహాబలవంతుడు, ఆయన పర్వతాల్ని మోసేవాడు. సరే శని నా తల మీద కూర్చో అంటాడు హనుమంతుడు. శనిని కూర్చుంటాడు, శని మీద ఒక పర్వతాన్ని ఎత్తుకుంటాడు, గంధమాదన పర్వతాన్ని. హనుమంతుడు బలవంతుడు తట్టుకోగలిగినాడు, కాని ఆ శని ఆ బలాన్ని తట్టుకోడు. బాబు నన్ను దింపేసేయండి అని చెప్పి ఆ పర్వతం మోయలేక దిగిపోతాడు. నీ జోలికి రానిక అంటాడు. కాని హనుమంతుడు ఒక మాట తీసుకుంటాడు శని దగ్గర నుంచి, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరి బాధలు కూడా తొలగించాలి నువ్వు అని హనుమంతుడు శని దగ్గర మాటలు తీసుకుంటాడు. తప్పకుండా నిన్ను ఎవరైతే పూజ చేస్తారో, నీ పాదాలను ఎవరు